फ्रेंड्स वेलकम टू विमा अकाडमी वीडियो मैं कोई इंपॉर्टेंट करंट अफेयर चूदा फर्स्ट दीपंकर घोष की जर्नलिज्म अवार्ड फर्स्ट एवरक अवार्ड मन को एग्जाम अवसर अंड अवार्ड एवरको अंत ये अवार्ड ये कैटगरी वाले चलें अड़ती सपोज अवार्डे जर्नलिज्म अवार्ड अट्नाम दिन पेरेमेंटे प्रेम भटिया जर्नलिज्म अवार्ड कोई सारू मन को जस्ट प्रेम भटिया अवार्ड ये फील्ड वाली अड़को जर्नलिज्म वालक प्रेम भटिया अवार्ड अने सो ईन न्यूज़ पेपर में पनचे जर्नलिस्ट अंटे ईन इंडियन एक्सप्रेस पनचे सो मन को की वर्ड्स मोतम दीपंकर घोष पर्सन पेरिदी ईन वर्क न्यूज़ पेपर एंटे इंडियन एक्सप्रेस अंड ईन को अवार्ड प्रेम भटिया जर्नलिज्म अवार्ड 2020 संवसरा इयर की अवार्ड लभ एम प्रचुरी न्यूज पेपर अवार्ड रहा कारणमेंटे लाकडौन नेपथ्य वलस कूली कार्मिकलंत वाल इबंध पड़त अवंत आये पब्ली द्वारा आयन अंत गुर्ति लभ अवार प्रकटिचार एंतार डबूल अवार्ड तो पटे 2 लक्षल रूपये अवार्ड तो पटून अंदर अंड इंका वे सैट वाई वे सैट कोई कार्यक्रम से पट्टी दींट वे सैट अंटे पीपल्स आर्काइव आफ् रूरल इंडिया पर्यन वे सैट भटिया प्रेम भटिया अवार्ड लभ की 2 लक्षल इच्छा वे सैट वालक 1.5 इच्छा 1.5 लक्षल इच्छा सो वीलू परशीमेंटे करोना एफेक्ट अने ग्रामीण प्राता एटने ग्रामीण प्रांाल पैन इला प्रभाव चूपी यह वे सैट प्रचुरी द्वारा बापुर अंत आलोचेला उबी आ वे सैट प्रेम भटिया अवार जर्नलिज्म अवार प्रकटिचार अं कद्या विधान मैं चूसा प्रीविय वीडियो एट्ला एडुकेशन पॉलिसी इलांट मारप्लने सो दीं मेन इपड़ेमेंटे भाष गुरी चाइनीज लांग्वेज गुरी भाषा ई मीन एडुकेशन पॉलिसी मोतलब दींट భారతీయ భాషలతో పాటు ఇంకా వేరే భాషలు నేర్చుకోవడానికి అవకాశం ఉంటున్నప్పుడు దాంట్లో నుండి చైనీస్ భాషకు అవకాశం లేకుండా అంటే ఆప్షన్ అనేది లేకుండా చేశారన్నమాట తొలగించడం జరిగింది లాస్ట్ ఇయర్ ఒక డ్రాఫ్ట్ తయారు చేసినప్పుడు మాత్రం చైనీస్ ఉండొచ్చు అన్నారు కానీ ఇప్పుడు ఫైనల్ ఐ మీన్ ఫైనల్ డ్రాఫ్ట్ ప్రకారం చూసినట్టయితే దీంట్లో చైనీస్ లాంగ్వేజ్ అనేది ఉండాల్సిన అవసరం లేదు అని ఆప్షన్ని తీసేశారు విద్యార్థులు ఇప్పుడు స్టూడెంట్స్ నేర్చుకోవాలనుకుంటే ఫ్రెంచ్ జర్మన్ అండ్ జాపనీస్ కొరియన్ స్పానిష్ పోర్చుగీస్ రష్యన్ థాయ్ ఈ లాంగ్వేజ్ అని నేర్చుకోవచ్చు చైనీస్కి మాత్రం అవకాశం లేదు మనకి ఏమొస్తుంది వేరే వేరే భాషలు నేర్చుకోవడం వల్ల అంటే మొత్తం ఎక్స్పోజర్ వస్తున్నాం అన్ని కంట్రీస్ ఎట్లా ఉన్నాయి వాళ్ళ కల్చర్ ఎట్లా ఉంది వాళ్ళు వాడే మాటలు ఇవన్నీ తెలుస్తాయన్నమాట కల్చర్ అంటే లాంగ్వేజ్ అంటే నథింగ్ బట్ కల్చర్ని రిఫ్లెక్ట్ చేస్తుంది కాబట్టి మొత్తం మనకు ఎక్స్పోజర్ వస్తుంది అన్ని దేశాలలో ఎట్లా ఉంది కల్చర్ మనకు వాళ్ళకు సిమిలర్గా ఉందా ఏమైనా అనేది కానీ ఇట్లా ఒక రిలేషన్స్ కూడా డెవలప్ అవ్వడానికి కూడా పనికొస్తాయన్నమాట వేరే వేరే భాషలు నేర్చుకోవడం ద్వారా సో అసలు మనకు ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుండి కూడా భారతదేశంలో ఈ త్రిభాష సూత్రం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ త్రిభాష సూత్రంని దాన్నే ఫాలో అవుతున్నాము దీనిలో ఏముంటుంది ఒక మాతృభాష నేర్చుకుంటారు ఒక జాతీయ భాష ఉంటుంది అండ్ ఒక ఆప్షన్ ఏంటంటే దేశీయ భాషను కూడా నేర్చుకునే ఆప్షన్ ఉంటుంది మాతృభాష జాతీయ భాష ఏదైనా విదేశీ భాషను కూడా ఎంచుకోవచ్చు వాళ్ళు సో ఈ స్టూడెంట్స్కి చిన్నప్పటి నుండి స్కూల్ ఉన్నప్పుడే స్కూలింగ్ నుండే వాళ్ళకు 3 భాషలు నేర్పించాలి చాలా భాష రకరకాలుగా ఎవరు ఉండాలి తెలిసి ఉండాలి ఉద్దేశంతో ఈ త్రిభాష సూత్రం అనే దాన్ని తీసుకొచ్చారు దీన్ని అంత ఈజీగా ఏదైనా ఒక ప్రపోజల్ ఇప్పుడు వచ్చింది నడుస్తుందంటే దాని వెనకాల చాలా స్ట్రగుల్ ఉంటుంది చాలా మీటింగ్స్ జరిగింటాయి ఎవరో ఫైట్ చేసింటారు ఎన్నో డిస్కషన్స్ అండ్ ఏ సింపుల్గా ఇప్పుడు జరుగుతున్న ప్రతి చర్య కూడా అంత ఈజీగా ఉండదు ఇప్పుడు దాని వెనకాల చాలా బ్యాక్గ్రౌండ్ నడిచి ఉంటుంది సో ముఖ్యమంత్రులు అందరూ ఆ కాలంలో వాళ్ళందరూ చీఫ్ మినిస్టర్ అందరూ కలిసి మీటింగ్ పెట్టుకొని 1968లో వాళ్ళందరూ ఒక స్టాండ్ తీసుకొని దేశంలో త్రిభాష సూత్రం అనేది ఉండాలి అని చెప్పి వాళ్ళు స్టాండ్ తీసుకొని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది అప్పటి నుండి కూడా సో దీని ప్రకారం చూస్తే అన్ని భాషలు అనేది దేశంలో ఇట్లా ఎక్స్పోజర్ ఉండాలి వేరే దేశాలు కూడా భాషలు కూడా ఉంటే బెటర్ అని అంటున్నారు సో మనకు ఎగ్జామ్స్ అడిగినప్పుడు ఇటీవల కేంద్రం ఏ భాషను తొలగించింది విద్యార్థుల ఆప్షన్ కింద అంటే చైనీస్ని తొలగించింది అండ్ దేశంలో అన్ని రాష్ట్రాలు కూడా ఈ 3 భాషలను ఉపయోగించాలని అనుకున్నారు హిందీ మాట్లాడే రాష్ట్రాలు ఉన్నాయనుకోండి ఫస్ట్ ఏమిటి హిందీ మాట్లాడేవి ఉంటుంది ఒకటేమో నాన్ హిందీ ఉంటుంది సో హిందీ మాట్లాడే భాష రాష్ట్రాల్లో అయితే
హిందీ ఇంగ్లీష్ ఉంటుంది, ఒక ఆధునిక భారత భాష అంటే మామూలుగా చెప్పాలంటే దక్షిణ భారత భాష ఉంటుంది. అదే హిందీయేతర రాష్ట్రాల్లో అయితేనేమో హిందీ ఇంగ్లీష్ ఏదైనా ఒక రీజనల్ లాంగ్వేజ్ కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ హైదరాబాద్లో చర్మానికి ఒక బ్యాంక్ అంటే ఒక చర్మ నిధి అంటున్నారు. ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారంటే దేశంలోనే ఫస్ట్ టైం ఇలాంటి బ్యాంక్ ఏర్పాటు చేయడము స్కిన్ కొరకు. ఎక్కడ అంటే తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లో ఈ బ్యాంక్ అంటే స్కిన్ సంబంధించిన బ్యాంక్ అనేది ఏర్పాటు చేస్తున్నారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, మనకి రీసెంట్గా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే దేశంలోనే ఫస్ట్ టైం కాబట్టి దేశంలో తొలిసారిగా ఏర్పాటు చేస్తున్న బ్యాంక్ చర్మం సంబంధించింది. ఎక్కడ ఏర్పాటు చేశారంటే హైదరాబాద్లోని ఉస్మానియా హాస్పిటల్లో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. అండ్ ఇది దక్షిణ భారతదేశంలో తొలిసారిగా ఈ చర్మ నిధి ఏర్పాటుకు రోటరీ క్లబ్ అనేది ముందుకొచ్చింది. ఎంత ఖర్చు అవుతుంది అని కూడా అడగవచ్చు. 70 లక్షల వ్యయంతో ఈ బ్యాంక్ని చర్మ సంబంధించిన బ్యాంక్ని ఏర్పాటు చేయబోతున్నారు. దీనికి సంబంధించిన గదులు పరికరాలు అన్ని ఉంటాయి, ఎక్విప్మెంట్ కానీ సంబంధించిన అన్నిటికీ కూడా 70 లాక్స్ ఖర్చు అవుతుంది కాబట్టి అనుకుంటున్నారు 70 లాక్స్ అవుతుంది. సో అంత అమౌంట్ దీనికి పెట్టబోతున్నారు. అండ్ వీటిని ఎవరు ఏ సంస్థ ముందుకొచ్చింది చేపట్టడానికి అనడవచ్చు, రోటరీ ఆఫ్ ఈస్ట్ హైదరాబాద్ వాళ్ళు ఈ చర్మ నిధి ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చారు. అండ్ ఉస్మానియా హాస్పిటల్లో మామూలుగా ప్రతి సంవత్సరము చాలా 1000కి పైగా ఈ ప్లాస్టిక్ సర్జరీస్ అనేవి జరుగుతుంటాయి. ఈ సర్జరీస్కి అంటే ఇలాంటివి స్కిన్ సంబంధించిన సర్జరీస్ అనమాట. ఇవి కాలిన గాయాలు కానీ గ్రహణ మోరి ఇట్లాంటి డిజీజెస్ గురించి ఏమైనా కాళ్ళు సర్జరీస్ కానీ చేతులు సర్జరీస్ కానీ ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఏమైనా బాడీ పార్ట్స్ అటాచ్ చేసి సర్జరీ చేయాల్సినప్పుడు అంతా అప్పుడు స్కిన్ అవసరం ఉంటుంది. కాబట్టి మొత్తం మామూలుగా అయితే పేషెంట్స్ దగ్గర నుంచి అంటే వాళ్ళ బాడీ నుంచే స్కిన్ తీసుకుంటారు. అది సరిపోదు బట్ కొంచెమే ఉంటుంది లేదా మొత్తం బాడీ నుంచి తీసుకోలేరు కాబట్టి జస్ట్ 15-20% మాత్రమే చేయగలుగుతారు. పేషెంట్స్ నుంచి స్కిన్ తీసుకోవడం అనేది టెంపరీగా చిన్న చిన్న గాయాలకు మాత్రం తీసుకుంటారు. ఎక్కువ కావాలంటే మాత్రము ఇట్లా ఒక చర్మ నిధి ఉంటే మొత్తం పేషెంట్స్కి యూజ్ అవుతుందని చెప్పి ఈ చర్మ నిధి అనే బ్యాంక్ని హైదరాబాద్లో ఏర్పాటు చేస్తున్నారు. అండ్ అబుదాబీలో అణు విద్యుత్ కేంద్రం, ఇది అరబ్ దేశాల్లో మొదటి అణు విద్యుత్ కేంద్రం. సో మనకి ఎగ్జామ్స్లో అడిగినప్పుడు ఏ దేశంలో అంటే మొత్తం ఈ అరబ్ కంట్రీస్లో ఏ దేశంలో తొలిసారిగా ఈ అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేశారు అంటే యుఏఈలో. సో అండ్ ఇది ప్రధానమంత్రి అంటే స్థాపించి దీన్ని స్టార్ట్ చేయడం ద్వారా నేను కొన్నిసార్లు అడగవచ్చు న్యూస్లో, నేను పేరు కూడా అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి. ఈయన ప్రధాని ఎవరంటే మహమ్మద్ బిన్ రషీద్ అల్ ముక్తుమ్. ఈయన ఈ అణు విద్యుత్ కేంద్రాన్ని ప్రారంభించి చెప్తున్నారు అనమాట. ఇది అరబ్ కంట్రీస్ ఫస్ట్ టైము ఇలాంటి ఒక క్లియర్ న్యూక్లియర్ ప్లాంట్ స్టార్ట్ చేస్తున్నామని అంటున్నారు. ఈ పేరు కూడా మనకు చాలా ఇంపార్టెంట్, బరాక్ స్టేషన్ అనేది. ఇది అబుదాబీలో అంటే యుఏఈలో అబుదాబీలో దీన్ని స్టార్ట్ చేశారు. ఈ దేశం కాబట్టి యుఏఈలో ఇక్కడ అబుదాబీలో ఏర్పాటు చేశారు. ఎక్కడంటే బరాక్ స్టేషన్ వద్ద, అబుదాబీలోని బరాక్ స్టేషన్ వద్ద ఈ ప్లాంట్ని స్టార్ట్ చేశారు. అందుకే దీని పేరు కూడా బరాక్ స్టేషన్ అనేది దీనికి పేరు పెట్టారు ఈ న్యూక్లియర్ ప్లాంట్ స్టేషన్కి. అండ్ ఇది మెయిన్ ఏమంటే అరబ్ కంట్రీస్లోనే ఫస్ట్ కమర్షియల్ న్యూక్లియర్ ప్లాంట్ ఇది. ఏ దేశంలో అయినా న్యూక్లియర్ ప్లాంట్ స్టార్ట్ చేసినా లేకపోతే డీల్స్ కుదిరినా ఇండియాకు వేరే కంట్రీస్కి ఇలాంటి న్యూక్లియర్ పవర్ గురించి ఏదైనా అగ్రిమెంట్స్ జరిగినా టెక్నాలజీ ఏదైనా అడ్వాన్స్గా వచ్చినా న్యూస్లో మనకు వాటిని మనం ఖచ్చితంగా నోట్ చేసుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి శాంతియుత అణు రియాక్టర్ అని చెప్పొచ్చు. సో ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎక్కడ స్టార్ట్ చేశారు, మొత్తం అరబ్ కంట్రీస్లో యుఏఈలో. యుఏఈలో ఎక్కడంటే అబుదాబీలో. పేరేమంటే బరాక్ స్టేషన్. ప్రపంచంలోనే శాంతియుతంగా స్టార్ట్ చేసిన అణు రియాక్టర్ ఇది, మొట్టమొదటి అణు రియాక్టర్ ఇది. సో మీరు కరెంట్ అఫైర్స్ అని ఫాలో అవుతున్నారు అనుకుంటున్నాము. మీ ఫీడ్బ్యాక్ ఏమైనా ఉంటే కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ.